ఓం నమశివాయ ఉసిరికాయతో ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉసిరికాయకు పరిహార శాస్త్రంలో ప్రధానమైన ప్రాధాన్యం ఉంది మరి ఉసిరికాయతో ఏం చేస్తే అప్పులు తీరి ఆర్థిక బాధలు తొలగి సంపన్నులవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయ కూర్న సంబంధం అంతా ఇంతా కాదు అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తాం అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం జరుగుతుంది అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవి ప్రతిమ వద్ద ఉసిరికాయను తీసుకుని దానిలో నెయ్యి నిండేలాగా కట్ చేసుకుని నేతితో నింపాలి ఆపై తామరకాడల ఒత్తుల్ని వేసి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘసుమంగళి ప్రాప్తాన్ని చేజిక్కించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని చెప్తారు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అలాగే ఆర్థిక బాధలంటూ కూడా ఉండవు అష్టదారిద్యాలు తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా ఉసిరికాయను దానం చేస్తే భూమండలానికే ప్రభు అవుతారని దారిద్యం తొలగిపోతుందని నమ్మకం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు అనేది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగా కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అనేది ఒక కథనం ఇది సకల మానవాళిని రక్షిస్తుందని నమ్ముతారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటని చెప్తుంది చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెప్తుంటారు అంతటి మహత్తరమైందిగా భావించే చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమైందో వేరే చెప్పాలా అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం ఆదిశంకరుడు వారు అసూగా చెప్పిన కనకధారాస్తవం మనకు ప్రతిరోజూ చదవదగ్గ స్తోత్ర రాజం శంకరుడు బ్రహ్మచారిగా ఏడెనిమిదేళ్ల వయసులో భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలిచి మాతా భిక్షాందేహి అని కేకవేస్తే ఆ పేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరే వరకు తాను ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంట ఉన్న ఒకే ఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆ బ్రహ్మచారి జోలిలో తన పూరిపాక తలుపు నుంచి విసిరివేస్తుంది అంత ఆదిశంకరుడు ఆమె దరిద్రాన్ని గ్రహించి అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక్క ఉసిరికాయను త్యాగభావంతో తనకి దానం చేసినందుకు సంతసించి కనకధారాస్తవాన్ని ఆసువుగా చదువుతారు అప్పుడు ఆమె ఇంట్లో ధనం కనకంలా కురుస్తుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి ఉసిరికాయకు అంతటి శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉసిరి దీపాన్ని వెలిగించి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందండి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి